వివాహానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా కారు వాగులోకి కొట్టుకుపోయింది. కారులో ఉన్న ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధరనేలూరు పెనుమూరు మండలం కొండయ్య గారి పల్లెలో చోటు చేసుకుంది. పోతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు కనిగిరికొండపై వివాహానికి కారులో వెళ్లి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుగు ప్రయాణం చేస్తుండగా కొండయ్య గారి ఊరి సమీపంలో వంక దాటుతూ వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారు కొంత దూరంలో చెక్ డ్యాం వద్ద కారు ఆగడంతో శ్యామల డ్రైవర్ కిరణ్ సురక్షితంగా బయటపడ్డారు. శ్యామల భర్త ప్రదీప్, కూతురు సాయివేణి కారు పైభాగం వరకు వస్తున్న వరద ప్రవాహానికి వంక ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న ఇద్దరు గ్రామస్తులు గ్రహించి 100 కి ఫోన్ చేయడం జరిగింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పెనుమూరు ఎస్ఐ మరియు సిబ్బంది తండ్రి కూతురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సైడ్లల్లో పడు, ఏర్లు పడు ఉంటాయి, తగులుకొని కాలుకి పడన తగులుతుంది కదా. దారం బాయ్ బాయ్.